Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama Korika Narasapuramlo Jagan Poti Cheyalata Narasapuram Lok Sabha Upayanika Meda Charcha Ippudu Heat Ekkutondi తాను నరసాపురం సీటుకు రాజీనామా చేసి ఆ వచ్చే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని రఘురామకృష్ణంరాజు అంటున్నారు. అంతేకాదు ఆయన వైసీపీ సర్కార్ మీద నిప్పులే జరుగుతున్నారు. జగన్ని వట్టి పిరికివాడని కూడా నిందిస్తున్నారు. తాను ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్నాను అన్న కారణం చేత తనను హత్య చేయాలని కూడా చూస్తున్నారని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు. అయినా తాను తగ్గేది లేదని ఆయన అంటున్నారు. ఇక నరసాపురంలో వైసీపీకి తన మీద పోటీ పెట్టేందుకు వైసీపీకి సరైన క్యాండిడేట్ దొరకడం లేదని ఎద్దేవా చేశారు. తాను ఏ పార్టీ తరఫునైనా పోటీ చేస్తానేమో అని కంగారుపడి ఆయా పార్టీల నేతలతో మాట్లాడుతూ తనకు టికెట్ ఇవ్వవద్దని కూడా వైసీపీ పెద్దలు వేడుకుంటున్నారని రఘురామ మరో ఆరోపణ చేశారు. ఇక నరసాపురంలో తన మీద పోటీ చేయడానికి మెగాస్టార్ చిరంజీవిని దింపడానికి జగన్ చూస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో చిరంజీవితో మాట్లాడాలని జగన్ ఓ వ్యాపారవేత్తను కోరినట్లు ఎంపీ తెలిపారు. అదే సమయంలో చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రావడానికి నిరాకరించినట్లు నాకు సమాచారం ఉందని రాజుగారు చెప్పారు. ఇక తనకు ఎలాంటి రాజ్యసభ సీటు ఆఫర్ జగన్ నుంచి రాలేదని చిరంజీవి చెప్పిన మాటలను తాను నమ్ముతానని ఒకవేళ ఇచ్చినా అంగీకరించేందుకు చిరంజీవి నిరాకరిస్తారని కూడా రఘురామ అంటున్నారు. పవన్తో పాటు మరో ఇద్దరు సినీ ప్రముఖులపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా సినీ పరిశ్రమను నాశనం చేయాలని వైసీపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఘాటు కామెంట్స్ రఘురామరాజు చేయడం విశేషం. పవన్ని కక్ష సాధించాలని చూస్తే ఆయన ఎక్కడా తగ్గరని తన సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసుకుంటారు తప్ప వెనక్కి రానే రారు అని రఘురామ అంటున్నారు. పవన్ విలువలు కలిగిన నాయకుడని రాజుగారు కొనియాడారు. ఇదిలా ఉంటే నరసాపురంలో అభ్యర్థులు ఎవరూ లేని వైసీపీకి ఆయన ఒక సలహా ఇచ్చారు. ఈసారి పోటీకి ఎవరో ఎందుకు జగనే రావచ్చు కదా అని సవాల్ చేశారు. మొత్తానికి ఒకే సమయంలో పలు తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా రఘురామరాజు వైసీపీ పెద్దలను బాగా టార్గెట్ చేశారు. మరి దీనికి అటువైపు నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.